జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని తెరాసా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎంతో మంది బలిదానాల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అనే దొరచేతిలో నలిగిపోతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ తమవే అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. నరేంద్ర మోడీ 7 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని, వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీలు ఉన్నాయి కానీ మోడీజీకి అన్ని రాష్ట్రాలు సమానమే, అంతటా అభివృద్ధి జరగాలని పనిచేస్తున్నారన్నారు. ఒక వ్యాక్సిన్ బయటికి రావాలంటే 125 రోజులు పైగా పడుతుందని, అంత కష్టపడి వ్యాక్సిన్స్ ను తయారు చేస్తే రాహుల్ గాంధీ ఇతర పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारु प्रभुत्म प्रभु प्रभुत्म आंध्र वैएसआर प्रभुत्म वेस्ट बेंगाल मो प्रभु ఢిల్లీలో మార్కెట్ చేయించి ఢిల్లీ కూడా ప్రత్యేక ట్రైన్ లేయించి ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించి రైతులు ఆదుకున్న చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేసుకోవాలి. ఈ రోజు రైతులు గత అనేక సంవత్సరాలుగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కావచ్చు, షెడ్కారీ సంఘటనకు సంబంధించినటువంటి శరత్ జోషి గారు కావచ్చు, మా ఉత్పత్తులకు ఎక్కడైనా మార్కెట్ ఉండాలి, మా ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకుంటామని చెప్పి రైతులు ఆ రోజు అడిగారు. కానీ గత 75 సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు రైతులకు ఎంఎస్పీ, ఆయన ప్రధానమంత్రి కాకముందు ధాన్యానికి ఎంత రేట్ ఉండింది ఎంఎస్పీ, ఈ రోజు ఎంత రేట్ ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎంఎస్పీ పెంచాడు, రైతుల ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేటువంటి సౌకర్యం కల్పించాము, రైతులకు సంబంధించినటువంటి ఈ రోజు పంటల బీమా పథకం పటిష్టం చేశాము, రైతులకు సంబంధించి ఈ రోజు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా వాళ్ళ యొక్క అకౌంట్ లో గిట్టుబాటు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. రైతులకు సంబంధించి సంవత్సరానికి 6000 రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేస్తున్నటువంటి చరిత్ర ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మంత్రివర్గంలో